151 మంది ఎమ్మెల్యేలతో జగన్ జోరు మీదున్నారు. 23 మంది సభ్యులతో చంద్రబాబు డీలా పడ్డారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న దేశంలోకే సీనియర్ మోస్ట్ లీడర్ను దెబ్బతీయడానికి ఇదే సరైన సమయం. మరి టీడీపీని జగన్ టార్గెట్ చేస్తారా, లేక అసెంబ్లీలో చెప్పినట్టు వదిలేస్తారా? జగన్ మాటలు వ్యూహాత్మకమా, ఉద్దేశపూర్వకమా? బాహుబలి లాంటి జగన్పై చంద్రబాబు ఎదురుదాడి చేస్తారా, లేక వెనక్కి తగ్గుతారా? అసెంబ్లీలో జరిగిన డైలాగ్ వార్ను బట్టి జగన్ చంద్రబాబుల మధ్య రణమా శరణమా? నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి నింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కదా డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది కచ్చిలో ఉండాలని చెప్పి సంతోషపడండి, సంతోషపడండి. మాటలు వస్తాయి, మాటలేం బాగలేదు. దీర్ఘ అనుభవం ఉంది, మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది, అన్ని చూశాను రాజకీయాల్లో. కాబట్టి మాటలు ఆటోమేటిక్ గా వస్తాయి, మాటలేం తగ్గవు, మాటలు తగ్గవు, ఏం బాధలేదు. ఇప్పుడు కొత్త కాదు నాకు ప్రతిపక్షం అలా పనిచేయడం, మీకు కొత్తగా వచ్చు కానీ నాకు ప్రతిపక్షం కోసం కాదు. మూడోసారి ప్రతిపక్షం నాకు గుర్తుపెట్టుకోండి. చూశారుగా అసెంబ్లీలో జగన్ చంద్రబాబుల డైలాగ్ వార్, తగ్గేదే లేదంటున్నారు చంద్రబాబు, తుదకంటూ పోరాడతానంటున్నారు. ఆయనకి అంత సీన్ లేదని తీసిపారేస్తున్నారు వైసీపీ శ్రేణులు. 23 మందితో బలహీనంగా మారిన చంద్రబాబు తాను ఇంకా బలవంతుడునేనని భ్రమింపజేస్తున్నారని అంటున్నారు. పైకి గర్జించినట్టు కనిపించినా అదంతా మేకపోతు గాంభీర్యం అంటున్నారు. చంద్రబాబు పనైపోయిందంటూ టీడీపీ శ్రేణులు, ప్రజలు ఫిక్స్ అయిపోయారని, అందుకే క్యాడర్లో ఉత్తేజం నింపడానికే ఇలా ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అసెంబ్లీలో దూకుడుగా కనిపించి తనలో ఇంకా చేవ తగ్గలేదని అనిపించి క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేస్తోంది వైసీపీ. జగన్ స్ట్రాటజీ చంద్రబాబు ఎత్తుగడకి పూర్తి రివర్స్లో ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్ అనేలా వ్యవహరిస్తున్నారు జగన్. టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది టచ్లో ఉన్నారని, తాము డోర్ తెరిస్తే పొలోమంటూ వచ్చేస్తారని హింట్ ఇచ్చారు. అలా చేయకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చి తానే రాజకీయ భిక్ష పెట్టినట్టు మాట్లాడారు జగన్. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసి, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు ఇక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలి. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి నింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కదా డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది కచ్చిలో ఉండాలని చెప్పి సంతోషపడండి, సంతోషపడండి. జగన్ మాటల్లో మర్మం దాగుందంటున్నారు విశ్లేషకులు. టీడీపీని చీల్చబోనంటూనే చంద్రబాబును దెబ్బకొట్టుడు గ్యారంటీ అనే మెసేజ్ పంపించారు. ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు వస్తామంటే వారితో రాజీనామా చేయించి పద్ధతి ప్రకారం పార్టీలో చేర్చుకుంటామని సంకేతాలిచ్చారు. అంటే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా లాగేసుకున్నట్టు కాకుండా రాజ్యాంగబద్ధంగా వారితో రాజీనామా చేయించి టీడీపీని దెబ్బతీస్తామని చెప్పకనే చెప్పారు సీఎం జగన్. ఎవరైనా కూడా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని నేను అన్నా అధ్యక్ష. అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది అన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇదే శాసనసభలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, అటువంటిది ఎక్కడైనా జరిగితే అటువంటి పార్టీని ఆ పార్టీ నుంచి ఎవరైనా మేము తీసుకుంటే, ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే వారిని ఖచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతనే తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటిది ఏదైనా పొరపాటున జరిగితే నేను మీకే విన్నవిస్తున్న అధ్యక్ష, వెంటనే డిస్క్వాలిఫై చేయండి అని కూడా మీకే విన్నవిస్తా ఉన్నా అధ్యక్ష. చంద్రబాబు విషయంలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందు నవరత్నాల హామీ అమలుపై ఫోకస్ పెట్టి ఆ తర్వాత తీరిగ్గా టీడీపీని ఖతం చేయాలనే ఎత్తుగడ వేశారని అంటున్నారు. అసెంబ్లీలో విపక్షంపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన జగన్ ఎక్కడా శృతిమించకుండా, అగ్రెసివ్గా పోతున్నట్టు అనిపించకుండా జాగ్రత్తగా వ్యవహరించారు.
మంచి మాటలతో దూకుడు స్ట్రాటజీ అవలంబించారు. ఆ మేరకు రెండో రోజే అసెంబ్లీలో జగన్ దండయాత్ర విజయవంతంగా కొనసాగింది. చంద్రబాబు అందుకు విరుద్ధంగా పోరాడతానని, తన వాయిస్ తగ్గదంటూ తెచ్చిపెట్టుకున్న అగ్రెసివ్నెస్తో అడ్డంగా బుక్కయ్యారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబు 5 ఏళ్ల పాటు జగన్పై పోరాటం చేయడం అంత ఈజీ కాదు. అలాగని జగన్ను శరణు కోరే పరిస్థితి ఉండదు, రణమూ చేయలేడు. అందువల్ల ముందు చంద్రబాబుకు క్రొకడైల్ ఫెస్టివలే అంటున్నారు వైసీపీ శ్రేణులు.